తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆమోదించిన ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్వీసు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా డిపాజిట్స్, విత్ డ్రా, చెక్ డ్రాప్స్ చేస్తున్నామని, కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తాము పాటిస్తున్నామన్నారు. తమకిచ్చిన సమాచారం ప్రకారం 3 నెలలు మారటోరియం అనౌన్స్ చేయడం జరిగిందని, దాని తాలూకు లోన్స్, ఈఎంఐలు మొదలగు వాటిపై ఫుల్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఉన్నా మీడియాతో గానీ, నోటీస్ బోర్డులో కానీ ప్రజలందరికీ తెలియజేస్తున్నామన్నారు. ఈ కరోనా ఇష్యూకి సంబంధించి మన బ్యాంకింగ్ సర్వీసెస్ ఎసెన్షియల్ సెక్టార్ కింద డిఫైన్ చేయబడింది. దానివల్ల మేము ఈ సర్వీసెస్ యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్స్లో 10 to 2 పబ్లిక్ సర్వీసులు చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే విత్డ్రాల్స్, డిపాజిట్స్ అండ్ చెక్ ట్రాన్స్ఫర్, చెక్ రెమిటెన్సెస్ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, ఈ 5 సర్వీసెస్ మేము పబ్లిక్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. విత్ కేర్ అంటే కరోనాకు సంబంధించి మనం శానిటైజేషన్ కానీ, మాస్కులు కానీ అవన్నీ వచ్చిన వల్లనే 1 by 1 పబ్లిక్ని కూడా డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అది సర్వీసెస్ మేము అలౌ చేస్తున్నాం. స్టాఫ్ కూడా ఈ కరోనాకు సంబంధించిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు అనౌన్స్మెంట్ ఇచ్చింది ఏంటంటే, ఈ లోన్స్ వాటికి 3 మంత్స్ మారటోరియం పీరియడ్ అనౌన్స్ చేసింది. వాటికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే మాకు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే ఈఎంఐ అవి వాటికి సంబంధించి ఎక్స్టెన్షన్ వస్తుందని చెప్పి ఊరట కలిగిస్తుంది. అది వచ్చిన వెంటనే మాత్రం మా దగ్గర కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రస్తుతం అనౌన్స్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అవి వచ్చిన వెంటనే మా మీడియా మిత్రులు ఇప్పుడు అడిగినట్టు వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా, నోటీస్ బోర్డు ద్వారా అందరూ అనౌన్స్ చేసి పబ్లిక్కి చేరేలాగా చేస్తాం. ఈ లోన్స్ వీటికి ఏంటంటే పబ్లిక్ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంచెం గవర్నమెంట్ నుంచి ఊరట కలిగే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఎక్స్టెండ్ చేస్తాం. తప్పనిసరిగా సర్వీస్ చేసి